వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సిస్టర్స్. ఈ రోజు ఏం స్పెషల్ అని వెయిట్ చేస్తున్నారా? ఏముందండి నవరాత్రిలో ఈ రోజు 7వ రోజు. ఈ రోజు మేము 2వ తారాలు ప్లాన్ చేసామండి. అవి ఏంటా అని వెయిట్ చేస్తున్నారా? ఇంకెందుకు లేట్? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్వర్ణ కవచాల అంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారండి. అమ్మవారు బంగారు స్వరూపంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తారండి. అతని కోరిక మేరకు అమ్మవారు సంహరిస్తుంది. ముందుగా మనము దీపారాధన మొదలు పెడతామండి. ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు వాసవి తల్లి చాలీస మొదలు పెట్టేద్దాం. నమో వాసవాంబాయే నమః. సవి మాత సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా. కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి. సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాండియా కూడా మేము చేశామండి. Thank you.
నేను చెప్పాను కదండి ఈ రోజు రెండవ అవతారాలని. రెండో అవతారం అమ్మవారి శాకంబరి అవతారం, అంటే కూరగాయలతోనే అవతారం చేశామండి. చూస్తే మీకు అర్థమవుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు లాస్ట్ 3 రోజులు మాత్రం పక్కాగా పూజిస్తారు. అదే అష్టమి, నవమి, దశమి. ఈ 3 రోజులు అమ్మవారిని పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దైవ కార్యసముధ్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా పూరా మధ్యద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాఘ సౌగంధికల సత్కచ కురువిందమని శ్రేణీకనత్ కోటీరమండిధ అష్టమీ చంద్ర విభాజ దళకస్థిరశోభిధ ముఖచంద్రకలంకాభ ముగర్ణాభివిశేషిక వదన్నస్మర మాంగళ్య గృహతోరణచిల్లిగ వత్తలక్ష్మీ పరివాహ చలన్మేనావలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాగాంధి తిరస్కారీ నాసాభరణవాసుర కందభి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరా మనోహర తాటాంగయుగలీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవబ్రింద్రువబింబశ్రీ సమాగారదిశందర నిజ సల్లాభ మాధుర్య విరిగర్భిత గచ్చభి మందస్మిత పభాపూరా నమః శివకర్తే నమః విమలాయ నమః విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః పుష్టే నమః ఓం ధారదనాశినే నమః ప్రీతి పుష్కరణే నమః ఓం శాంతాయ నమః ఆ శుక్లమాలంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కరే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః యశస్వినే నమః వసుధరాయ నమః వసుంధరాయ నమః ఉదరాంగాయ నమః ఓం హరినే నమః ఓం హేమమాలినే నమః ఓం ధ్యానకర్తే నమః ఓం సిద్ధయే నమః ఓం సైన సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః ప్రవేశగదానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రభాయ నమః వసుప్రభాయ నమః శుభాయ నమః హిరణ్యప్రకారాయ నమః సముద్రనయ నమః జయనే నమః మంగళాయ నమః దేవే నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణుపత్నే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిదంసినే నమః దేవే నమః సర్వపదవారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాల్యే నమః ఓం బ్రహ్మ ఓం నారాయణ సమాశ్రితాయ దారిదంసినే నమః సర్వపదవారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాల్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలాగ్ని సంపన్నే నమః ఓం భువనేశ్వర్యే నమః ఇది ఏ శ్రీ మహాకాళీ ఏ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా దేవతా స్వరూప శ్రీ మహాగౌరీదేవతా స్వరూప శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యాయై నమో నమః. అధః కుంకుమార్చన పూజ జయ జయ మంగళ హారతి నీతిజ జయ శుభ మంగళ హారతి జయ జయ మంగళ హారతి హారతి సకల సౌభాగ్యవర ప్రదాయి మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరముల నిశ్చదవమ్మా భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరముల నిశ్చదవమ్మా నిష్టతో
చూశారు కదండి ఈరోజు పూజా విధానం ఎలా పూజించాలి అమ్మవారికి అని. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.